పోలవరం విషయంలో దేవినేని అరెస్ట్ తప్పదా? ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి చెబుతున్న మాట. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయట పెడతామని. జగన్ దృష్టి సారించిన ముఖ్యమైన వాటిలో పోలవరం ప్రాజెక్టు ఒకటి. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని మొదటి నుంచి జగన్ ప్రభుత్వం చెబుతోంది. అందుకు తగ్గట్టే ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఆధారాలు సంపాదించిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావును అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర విభజన తరువాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అప్పటి టీడీపీ ప్రభుత్వం కేంద్రం చేతుల్లో నుంచి తీసుకుందన్నది తెలిసిందే. ప్రాజెక్టు పనులను తన ఇష్టానుసారంగా నవయుగ సంస్థకు కట్టబెట్టి అవినీతికి పాల్పడిందని వైసీపీ ప్రభుత్వం ఆధారాలు సంపాదించిందని వార్తలొస్తున్నాయి. నవయుగ నుంచి సబ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న తెలంగాణకు చెందిన రత్న కన్స్ట్రక్షన్స్ సంస్థ సదరు మంత్రి దేవినేని ఉమాకు చెందిన బినామీ కంపెనీ అని విచారణలో బయటకు వచ్చిందని వార్త. ఈ కంపెనీకి నవయుగ నుంచి కాకుండా ప్రభుత్వం నుంచే నేరుగా దాదాపు 22 కోట్లు విడుదలయ్యాయని, ఇందుకు దేవినేని చక్రం తిప్పారనే కీలక సమాచారం విచారణలో వెలుగులోకి వచ్చిందట. ఈ అంశమే ఇప్పుడు పల ప్రశ్నలకు తావిస్తోందని అంటున్నారు. ఈ అవినీతికి పాల్పడినందుకు దేవినేనిని, చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావును త్వరలోనే అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం సమాయత్తమవుతోందని సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాంట్రాక్ట్ను రద్దు చేసి జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఆధారాలను జగన్ ప్రభుత్వం బయటపెడితే దేవినేని అరెస్టుకు రంగం సిద్ధమైనట్లే.